నికత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు ఎమ్మెల్యేస్ కి ఎమ్మెల్సీస్ కి మన చీఫ్ సెక్రటరీ గారికి నికత్ జరీనాకి మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి అధికారులందరూ కూడా ఉమెన్ ఎంప్లాయీస్ కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ ని రాష్ట్రవ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్ జీరో టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజన్. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది. ఈ మధ్యలో గత 2-3 సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడం జరుగుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ప్రజా రవాణా వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది. ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది, ఆదరణ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధికారత ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది. స్వయం శక్తి కూడా మనము సాధిస్తున్నట్లు ఉంటుంది. సో ఇది ఒక సేఫ్టీ కూడా ఒక మంచి ఒక పరిణామము, మంచి స్కీము. ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు పెరుగుతున్న వాహనం వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము, ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12-14 lakh ఉమెన్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్సు ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది. సో అందుకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము, ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే ఒక నిర్ణయము. ముఖ్యంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి మన టిఎస్ఆర్సి యాజమాన్యం కూడా దీనిపైన మన ఆఫీషియల్స్ మనం అందరు కూడా కలిసి దీనిపైన కూడా చాలా డిస్కస్ చేసి చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మన ఆఫీసర్స్కి, మన బస్ డ్రైవర్స్కి, కండక్టర్స్కి, క్రూకి, సూపర్వైజర్స్ అందరు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సెస్లో, మన ఎక్స్ప్రెస్ బస్లో, సిటీ ఆర్డినరీ బస్లో, సిటీ మెట్రో బస్లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్, స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది.